వెల్కమ్ టు ఇంట్రాకేమ్ యూట్యూబ్ ఛానల్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఈ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ ఫ్రమ్ కెమికల్ కయాడిక్స్ దట్ ఇస్ కొలిషన్ థియరీ సో చాలా ఈజీ క్వశ్చన్ ఇది ఎయిట్ మార్క్స్ కాబట్టి ఎయిట్ పాయింట్స్ రాస్తే సరిపోతుంది సో ఈసారి ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ సో కొల్యూషన్ థియరీ సో కొల్యూషన్ థియరీ అనేది ఎట్లా చెప్తామంటే ఫస్ట్ మాలిక్యూల్స్ గ్యాసియస్ మాలిక్యూల్స్ అనేవి వెన్ దే కమ్ క్లోజ్ టుగెదర్ ఎప్పుడైతే ఒక హైడ్రోజన్ గ్యాస్ని ఆక్సిజన్ గ్యాస్ని ఒక మిక్సర్లో వేసి గ్యాస్ సిలిండర్లో వేసి మనం రియాక్షన్ చేపిస్తే గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి వాటికి హార్డ్ స్పియర్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి అంటే ఈ కొలిజన్ థీరీ అనేది గ్యాస్ మాలిక్యూల్స్ మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే సో ఫస్ట్ పాయింట్ ఏం రాయచ్చు గ్యాస్ మాలిక్యూల్స్ విత్ హార్డ్ స్పియర్స్ ఓకే ఏవైతే రియాక్టెంట్ ఉంటాయో ఆ మాలిక్యూల్స్ వాటికి ఏముంటాయి హార్డ్ స్పియర్స్ ఉంటాయి సో అదే ఫస్ట్ పాయింట్

దీస్ కొలీజన్స్ ఆర్ క్యాలకులేటెడ్ బై ఫ్రీక్వెన్సీ దట్ ఈజ్ కొలీజన్ ఫ్రీక్వెన్సీ జెడ్ సో వాట్ ఈజ్ కొలీజన్ ఫ్రీక్వెన్సీ అంటే ఒక యూనిట్ టైంలో సో మనం ఏదైతే టైం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక యూనిట్ టైంలో ఎన్ని కొలీజన్స్ అయినాయి ఓకే నంబర్ ఆఫ్ కొలీజన్స్ అక్కర్ పర్ సెకండ్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇస్ కాల్డ్ కొలీజన్ ఫ్రీక్వెన్సీ సో కొలీజన్ ఫ్రీక్వెన్సీ ఇస్ డినోటెడ్ బై జెడ్ ఇది థర్డ్ పాయింట్గా రాసుకోవచ్చు మరి ఒక ఇది ఇప్పుడు తీసుకున్నది హెచ్ టూ ప్లస్ ఓ టూ అనేది ఒక బయమాలిక్యులర్ కాబట్టి ఏ అనుకుంటున్నా ఇంకో సెకండ్ రియాక్టెంట్ని బి సో బైమాలిక్యులర్ రియాక్టెంట్కి సంబంధించిన కొలీజియన్ ఫ్రీక్వెన్సీ ఈజ్ జెడ్ సో రేట్ ఆఫ్ రియాక్షన్ ఉంటుంది మరి బయమాలిక్యులర్ కొలిజియన్స్కి అంటే రేట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఇన్ ఏబి ఎక్స్పోనెన్షియల్ మైనస్ ఈఏ బై ఆర్టీ సో ఇది ఫోర్త్ పాయింట్గా రాసుకోవచ్చు రేట్ అనేది నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ మూవ్ అయితే మనం ఫిఫ్త్ పాయింట్ ఏం చెప్పుకుంటున్నాం అంటే ఇక్కడ చూడండి ఎఫెక్టివ్ కొలీజన్స్ ఉంటాయి ఇన్ఎఫెక్టివ్ కొలీజన్స్ అంటే ఆ యాక్చువల్గా గ్యాస్ మాలిక్యూల్స్ ఇలా ఇష్టం వచ్చినట్టు మూవ్ అయినప్పుడు కొలీజన్స్ పాసిబుల్ అయితే కానీ ఆల్ కొజన్స్ ఆర్ నాట్ గివింగ్ ద ప్రోడక్ట్ ద కొలీజన్స్ విచ్ ఆర్ గివింగ్ ద ప్రోడక్ట్ ఆర్ కాల్డ్ ఎఫెక్టివ్ కొలీజన్స్ విచ్ ఆర్ నాట్ గివింగ్ ద ప్రొడక్ట్ ఆర్ కాల్డ్ నాన్ ఎఫెక్టివ్ కొలీజన్స్ ఎఫెక్టివ్ కొలీజన్స్కి ఇంకోమనొచ్చు ఫ్రూట్ఫుల్ కొలీజన్స్ అని కూడా అనొచ్చు నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ ఏమని చెప్పుకోవచ్చు ఈ ఎఫెక్టివ్ కొలీజన్స్ రావాలంటే కంపల్సరీగా వాటికి ఏముండాలంటే త్రీషోల్డ్ ఎనర్జీ ఉండాలి ప్లస్ ప్రాపర్ ఓరియంటేషన్ అంటే మాలిక్యూల్స్ ఎప్పుడైతే ఒక ప్రాపర్ ఓరియంటేషన్లో కొలీజన్ అయితేనే అవి ప్రోడక్ట్స్ని ఇస్తుంది యాక్చువల్గా ఒక ప్రోడక్ట్ రావాలంటే ఒక రియాక్ట్ అనేది కంపల్సరీ కొలీజన్స్ వల్ల యాక్టివేషన్ ఎనర్జీని క్రాస్ ఓవర్ కావాలి సో ఇది రియాక్టెంట్కున్న నార్మల్ ఎనర్జీ రియాక్టెంట్స్ రెండు తీసుకున్నాం కాబట్టి ఒక రియాక్టెంట్ ఏ అనదర్ రియాక్టెంట్ బి బోత్ ఆర్ కొలీజన్ టు గివ్ ఎనర్జీ సో ఈ కొల్లిజన్స్ వల్ల వాటికి వచ్చే ఎనర్జీ ఏంటిది యాక్టివేషన్ ఎనర్జీ జనరల్గా యాక్టివేషన్ ఎనర్జీ ఇలా రాస్తామంటే త్రిషోల్డ్ ఎనర్జీ మైనస్ నార్మల్ ఎనర్జీ సో ఎప్పుడైతే ఒక రియాక్టెంట్కి నార్మల్ ఎనర్జీ నుండి కొలీజన్స్ వల్ల యాక్టివేషన్ ఎనర్జీని క్రాస్ అయ్యి ఆ యాక్టివేషన్ ఎనర్జీ తర్వాత వచ్చిన వాటిని ఏమంటాం ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ రావాలంటే అది దేన్ని క్రాస్ చేయాలి కంపల్సరీ యాక్టివేషన్ ఎనర్జీ అంటే ఈ ఎఫెక్టివ్ కొలీజన్స్ ఎప్పుడు వస్తున్నాయి అంటే దోస్ మాలిక్యూల్స్ విత్ త్రిషోల్డ్ ఎనర్జీ అండ్ ప్రాపర్ ఓరియంటేషన్ దెన్ ఓన్లీ దే విల్ గివ్ ఫామ్ ఎఫెక్టివ్ కొలీజన్స్ మరి ఎఫెక్టివ్ కొలిజన్స్కి కంపల్సరీ ఒక ఫ్యాక్టర్ ఉంటుంది దాన్ని ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ అసలు ఎన్ని అవుతున్నాయి అతలు కొలిజన్స్ ఎఫెక్టివ్ కొలిజన్స్ అక్కర్ హౌ మెనీ కొలిజన్స్ ఆర్ అక్కర్ ఇన్ ఏ గివెన్ టైం అని చెప్పేదే ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ దట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై పీ సో రేట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పచ్చు ఇక్కడ పీ ఇన్ టు జెడ్ ఏబి ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఈఏ బై మైనస్ ఈఏ బై ఆర్టీ అని చెప్పొచ్చు ఇది ఇంతకుముందు వచ్చింది పైన కాకపోతే ఇక్కడ ప్రాబిలిటీ ఫ్యాక్టర్ ఎక్కువ సో ఎయిత్ పాయింట్గా మనం ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో దాంతో మనకు ఆన్సర్ కంప్లీట్గా అయిపోతుంది సో ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు మిథైల్ బ్రోమైడ్ సో ఇక్కడ చూడండి మిథైల్ బ్రోమైడ్లో బ్రోమిన్ అనేది ఆల్రెడీ బాండ్లో ఉంది వెన్ ఎవర్ యూ రియాక్షన్ దిస్ మిథైల్ బ్రోమైడ్ విత్ ఏ న్యూక్లియోఫైల్ హైడ్రాక్సిల్ ఆనయాన్

ఈజీలీ అక్కర్ అండ్ ప్రాపర్ ఓరియంటేషన్ ఇంతకుముందే చెప్పాను కదా ప్రాపర్ ఓరియంటేషన్ ఉంటేనే కొలిజన్స్ అక్క అవుతాయి సో త్రీ షోల్డ్ ఎనర్జీతో పాటు ప్రాపర్ ఓరియంటేషన్ విల్ గివ్ ద కొలిజన్ ఎఫెక్టివ్ కొలీజన్స్ సో ఇక్కడ ఫస్ట్ జరిగేది ఇంప్రాపర్ ఓరియంటేషన్ ఒకవేళ హైడ్రాక్సిల్ గ్రూప్ అటాక్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ దెన్ ప్రోడక్ట్స్ మే ఫార్మ్డ్ సో ఫస్ట్ దాంట్లో ఇంప్రాపర్ ఓరియంటేషన్ నో ప్రోడక్ట్స్ అదే సెకండ్ దాంట్లో హైడ్రాక్సిల్ గ్రూప్ అటాకింగ్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ దట్ ఈస్ ప్రాపర్ ఓరియంటేషన్ ఓకే సో ఇది మీకు ఎగ్జాంపుల్ సో దీంతో ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎయిట్ పాయింట్స్కి మీకు కంపల్సరీ ఎయిట్ మార్క్స్ వస్తాయి సో ఫస్ట్ ఒకసారి షార్ట్గా రివ్యూ చేద్దాం సో ఒకసారి రివ్యూ చేస్తే ఫస్ట్ పాయింట్ ఏమన్నాం హార్డ్ స్పియర్స్ అన్నాం మాలిక్యూల్స్కి సెకండ్ పాయింట్ ఇలా షార్ట్గా రివ్యూ చేసుకోండి తొందరగా మార్క్స్ వస్తాయి మీకు నెక్స్ట్ మాలిక్యూల్స్ ఏమవుతున్నాయి రియాక్టెంట్ ఇంట్ మాలిక్యూల్స్కి కొలీజన్స్ అవుతున్నాయి అని చెప్పుకున్నాం హార్డ్ స్పియర్స్ ఉండడం వల్ల నెక్స్ట్ ఈ కొలీజన్స్ అనేవి ఇలా చెప్తామంటే కొలీజన్ ఫ్రీక్వెన్సీతో చెప్తాం నెక్స్ట్ ఈ కొలీజన్ ఫ్రీక్వెన్సీ దేని డిసైడ్ చేస్తుంది రేట్ని డిసైడ్ చేస్తుంది నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏం చెప్తుంది ది లీడ్ టు ఫార్మేషన్ ఆల్ కొలీజన్స్ అనేవి ప్రోడక్ట్ని ఇవ్వవు ఏవైతే ప్రోడక్ట్స్ ఇస్తే అవి ఎఫెక్టివ్ కొల్యూషన్స్ అన్నాం నెక్స్ట్ ఈ ఎఫెక్టివ్ కొల్యూషన్స్కి ఫ్యాక్టర్ ఉంటుంది దాన్ని ప్రాబులిటీ ఫ్యాక్టర్గా చెప్పుకుంటాం నెక్స్ట్ ప్రాబులిటీ ఫ్యాక్టర్ ఉండాలంటే వాటికి ఏముండాలి త్రీ షోల్డ్ ఎనర్జీ ప్లస్ సమ్ ప్రాపర్ ఓరియంటేషన్ ఉండాలని ఇక్కడ చెప్పుకున్నాం ఎఫెక్టివ్ కొల్యూషన్స్కి అయితే వన్ ఏం రాస్తాం ఎగ్జాంపుల్ సో మీరు ఎప్పుడైతే ఇక్కడ ఉన్న ఫోర్ పాయింట్స్ నెక్స్ట్ ఈ ఫోర్ పాయింట్స్ రాసి ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కంపల్సరీ సెవెన్ ప్లస్ వన్ एग्जापल की वन मार्क सैवन पाइं से सीवन मार्क्सो ईजी एट मार्क्स मार्क्सा चयचु सो थैंक यू प्लीज सबस्क्रेब मई यूट्यूब झानल